డాక్టర్ ఇస్మాయిల్ గారు మనతో లేరు ఇక్కడ ఉండే ఈ ప్రాంతవాసులందరికీ సేవలు చేసి చిట్ట చివరకు సేవలోనే ఆయన ప్రాణాలు కోట్కోటం జరిగింది మరి మిత్రులారా జిల్లాలో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే కలెక్టర్ గారు చెప్పినట్లు మార్చి 20 నుంచి కేఎం హాస్పిటల్కు పోయి ఉన్నా అక్కడ ఏమైనా చికిత్సకు వెళ్ళినా అక్కడ వారితో కలిసినా టెస్టులు చేయించుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు దీంట్లో సిగ్గుపడే పని లేదు ఇది ఒక మన వీరబ్రహ్మం గారు చెప్పినట్లు ఇది ప్రపంచమంతా ఇది ఈ డిసీజ్ ఎఫెక్ట్ అవుతుందన్నారు డిసీజ్ స్ప్రెడ్ అవుతుందన్నారు సో అందులో భాగంగా మనం కూడా ఈ డిసీజు చాలామందికి ఎఫెక్ట్ కావటం ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో టాప్ రేట్లో ఉన్నది ఈ డిసీజు సో మార్చు నా వరకు నేను ఏం తెలియజేస్తున్నా అంటే నేను డిసెంబర్లో డాక్టర్ ఇస్మాయిల్ గారిని కలవటం జరిగింది ఎండ్లో మార్చిలో కలిసిన వాళ్ళు తప్పకుండా టెస్ట్ చేయించుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడాలని తెలియజేస్తున్నాను దీంట్లో ఎవ్వరూ సిగ్గుపడే పని లేదు ఏ లెవెల్ ఉన్నా ఏ ఎంత పెద్ద అధికారి అయినా ఎంత పెద్ద హోదా ఉండే లీడర్ అయినా అందరూ ఆతిథ్యులు దీనికి పొరపాటు ఏమన్నంటే చెక్ చేయించుకోమని తెలియజేస్తున్నాను లేనివి ఉన్నవిగా అవాస్తవాల్ని మీడియా ద్వారా కానీ లేకపోతే మెసేజ్ వాట్సాప్ మెసేజెస్ కానీ పంపించేవారు శిక్షార్హులు అవుతారు జాగ్రత్త అని తెలియజేస్తున్నాను ఊహించుకొని బతికిన వారిని చంపేసినట్లు రాస్తున్నారు ఈ వాట్సాప్లో ఇది వెధవల పని ఇటువంటి పనులు చేయొద్దండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను